హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 April 30 ట్యూస్డే ఈవినింగ్ 7:30 PM ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 48 భారత రత్న క్రికెట్ స్టేడియం లక్నోలో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు, అటువంటి అప్పుడు నా వాట్సాప్ నెంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అండ్ మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అండ్ మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ కేఎల్ రాహుల్ అండ్ దీపక్ హోడా నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో వీళ్ళ బ్యాటర్స్ వలన 196 టార్గెట్ అయితే ఇచ్చారు, బట్ వీళ్ళ బౌలర్స్ ఆ స్కోర్ డిఫెండ్ చేసుకోవడంలో విఫలం అయితే అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే ఈ ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్ లోనే మ్యాచ్ అయితే జరుగుతుంది. సో యొక్క అడ్వాంటేజ్ అయితే ఈ ఎల్ఎస్జి టీమ్ కి ఈ రోజు ఉంటుంది. వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫ్లో లోనే ఉన్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ ఎల్ఎస్జి బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్, దీపక్ హోడా అండ్ నిక్లాస్ పోరన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మ్యాట్ హెన్రీ, రవి బిష్నోయ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎల్ఎస్జి కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది, బట్ లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అంత పర్ఫెక్ట్ గా లేరు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, బాగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ వీళ్ళు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు ఈ ప్లేయర్స్. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 6 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 9th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ మోర్ ఎకనామికల్ అయితే అయ్యారు. వీళ్ళ బౌలర్స్ వలన అయితే ఆ ఢిల్లీ క్యాపిటల్ స్కోర్ అయితే 257 చేశారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అండ్ టిమ్ డేవిడ్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన అయితే 247 వరకు రన్స్ అయితే చేసి చేశారు. జస్ట్ వీళ్ళు 10 రన్స్ తేడాతోటే లాస్ అయ్యారు ఆ మ్యాచ్. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు వీళ్ళకి మంచి బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది. వీళ్ళ బ్యాటర్స్ లో తిలక్ వర్మ అయితే కన్సిస్టెంట్ గా రన్స్ అయితే చేస్తున్నాడు. అండ్ రిమైనింగ్ బ్యాట్స్ కూడా మంచి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటింగ్ లైన్అప్ అయితే వీళ్ళకి ఉంది, బట్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక ఎంఐ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బుమ్రా అండ్ చావ్లా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎంఐ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ లోనే స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా తలబడుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే భారత రత్న క్రికెట్ స్టేడియం లక్నోలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ వెన్యూ లో ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. అండ్ దీన్ని బట్టి చూసుకోవచ్చు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్తారు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200-210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ముంబై ఇండియన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటి అప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.